అరే మీరా, అరే రుబ్బా, అర్రే మీరు ఇక్కడ ఉన్నారేంటి? అర్రే ఇది మా ఇల్లు కాబట్టి నేను ఇక్కడే ఉంటా. అచ్చరే, నిన్ను మోసం చేసిన ఆ పిల్ల కనిపించిందే? కనిపించిందిగా. అయితే గీత ఫాదర్ మీరేనన్న మాట? కాదు, గీత నా కూతురు. రేపు నా కాళ్ళు కడిగి గీతను నా చేతిలో పెట్టబోయేది మీరేనన్న మాట? మా గీతన? యా. షూర్? షూర్. కాన్ఫిడెంట్? కాన్ఫిడెంట్. పక్క? పక్క. గొళ్ళెం పెట్టేదా? అది పెళ్ళైన తర్వాత కదా. మరే గొళ్ళెమయ్యా, అమ్మాయి గారిని మీరు ప్రేమించారండి, పెళ్లి చేసుకోవడం పర్మిషన్ గురించి వచ్చారండి. వచ్చాను. ఈ విషయం అయ్యగారికి తెలిసిపోయిందండి. వెంటనే ప్రోగ్రామ్ మొదలెట్టేస్తారండి. ప్రోగ్రామ్ కౌన్ బనేగా గీతాపతి అని. వెల్కమ్ టు కౌన్ బనేగా గీతాపతి. అప్పారావు కో తాళియోం కే సాథ్ స్వాగత్ కీజియే. అప్పారావు జీ, అబ్ హమ్ అప్పారావు కే సాథ్ ఖేలేంగే కౌన్ బనేగా గీతాపతి. చలియే అప్పారావు జీ. అయ్యే అప్పారావు సాహబ్, ఈ హాట్ సీట్ లో కూర్చోండి. అప్పారావు గారు, మీకు ఈ ఆట రూల్స్ గురించి టకటగా చెప్పేస్తాను. ఈ ఆటలో మొత్తం 3 రౌండ్లు ఉంటాయండి. ఎర్రమూత రౌండ్, తెల్ల మూత రౌండ్, పురుగు మూత రౌండ్. 3 రౌండ్లలో గెలిచిన వాళ్ళు నాకు అల్లుడు, మా అమ్మాయికి మొగుడు అవుతారు. ఓకే, ఇఫ్ యూర్ రెడీ లెట్ అస్ స్టార్ట్ ది గేమ్. కౌన్ బనేగా గీతాపతి. ఎవరున్నారండి అక్కడ? ఎవరు లేకపోయినా రూల్ రూలే బాబు. అప్పారావు గారు, లెట్ అస్ స్టార్ట్ ది గేమ్ ఫస్ట్ రౌండ్. ఈ ఫస్ట్ రౌండ్ లో మీరు ఈ డబ్బాల నుంచి ఒక చీటి తీయాలి. తీయండి. ఇందులో ఉన్న విధంగా మీరు చేయాలి. ఓకే, అప్పారావు గారు, మీకు దేవుడి మీద నమ్మకం ఉందా? ఎత్తగానే దేవుడు అంటాడేంటి? దానికి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? ఉంటే బ్రతుకు తెరువులు ఏమైనా వాడుకోవచ్చా? బ్రతుకు తెరువు కాకపోయినా నీకు దైవానుగ్రహం బాగా ఉంది. రాజప్ప తూకు. తూకవయ్యా బాబు. అమ్మా ఏంటండి, ఈ మాత్రం దానికేనా? ఈ మాత్రం దానికేనా కాదు, చార్మినార్ మీద నుంచి దూకు అని రాసుంటే ఏం చేసి ఉండేవాడివి? కూర్చో. ఓకే, రెండో రౌండ్ ప్రారంభమయ్యేలోగా చిన్న బ్రేక్. ఎక్కడికి పారిపోవద్దు, త్వరలో మీ ముందుకు వస్తాం. అయ్యగారు, వంట మనిషి రాలేదండి, వంకాయ కూర మాడిపోతుందండి, ఊరగాయ పెరుగుతోటి ఈ ఆల్రెడీ సరిపెట్టుకోవాలండి. అర్థమైందా? మరి ఆ మాటంతా కూల్గా చెప్తామంటారా? చంకలు గుద్దుకుంటూ చెప్పాలి కదా. వంట మనిషి రాలేదు, పని మనిషి లేచిపోయింది, కూర మాడిపోయింది, అన్ని సంతోషకరమైన వార్తలే. ఇవన్నీ మనకు రోజు ఉండేవిగా. ఓకే, లెట్ అస్ స్టార్ట్ ది సెకండ్ రౌండ్ ఆఫ్ ది గేమ్. బ్రేక్ వెళ్లే ముందు అప్పారావు గారు ఫస్ట్ రౌండ్ లో గెలిచి సెకండ్ రౌండ్ లో ప్రవేశించారు. అప్పారావు గారు, మీరు ఈ రౌండ్ లో ఈ తెల్ల ముద్ర డబ్బాల నుంచి ఒక చీటి తీయాలి. తీయండి. ఎవరి చీటి వాళ్ళు తీయాలి. తీయండి. ఓకే, బొటనవ్రేలు మనిషికి శరీరంలో ఏ భాగంలో ఉంటుంది? ఏ తల మీద, బి మెడ మీద, సి చేతికి, డి అసలు ఎక్కడ ఉండదు. బట్టనాలు ఎక్కడుందో తెలియదేటండి, చెప్పేయండి. నాకు తెలుసు, వాడికి తెలుసో లేదో నా టెన్షన్. ప్రశ్న మళ్ళీ చెప్పనా? వేసింది చచ్చు ప్రశ్న, దానికి మళ్ళీ చెప్పడం ఒకటే. బొటన వేలు సాధారణంగా చేతికుంటుంది, మహాత్ములకి ఏ ఎక్కడ ఉంటాయో నాకైతే తెలియదు. సో ఇదే మీ ఫైనల్ ఆన్సర్? షూర్. షూరే కాదు, కాన్ఫిడెంట్ కూడా. మీరు గొళ్ళెం పెట్టండి. ఓకే, సీకి గొళ్ళెం పెట్టాను. అప్పారావు గారు, మొదటి రౌండ్ లో గెలిచామని ఆనందపడ్డా, లక్కు బ్యాడ్ లక్కు ఎలా వస్తాయో చెప్పలేదు. ఏంటండి, బొటన వేలు చేతికే కదా ఉంటుంది, అసలు మీకు ఎందుకు ఆ టెన్షన్? కరెక్ట్ ఆన్సర్. అప్పారావు గారు, మీరు సెకండ్ రౌండ్ లో గెలిచి ఫైనల్ రౌండ్ లోకి వచ్చారు. గీతాపతి కావడానికి మీరు ఇంకా కేవలం ఒకే ఒక్క రౌండ్ దూరంలో ఉన్నారు. అలా తొందరగా తేల్చండి, ఆకలేస్తుంది. లెట్ అస్ స్టార్ట్ ఫైనల్ రౌండ్. అప్పారావు గారు, ఈ రౌండ్ లో మీరు పురుగు ముద్ర బాల నుంచి ఒక చీటి తీయాలి. తీయండి. రోటీ కపడా మఖాన్ అంటే కూడు గుడ్డ గూడు, వీటిలో ఏది ముఖ్యమని మీ ఉద్దేశం? అంటే ఏది ప్రతివాడికి తప్పనిసరిగా ఉండాలని మీరు అనుకుంటున్నారు? అప్పారావు గారు టెన్షన్ లో ఉన్నట్టున్నారు, ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు కావాలనుకుంటే ఇప్పుడైనా గేమ్ వదిలేసి పారిపోవచ్చు. అంత తేలిగ్గా అంచనా వేయకండి. మనిషికి తిండున్నా లేకపోయినా, ఒంటి మీద బట్టున్నా లేకపోయినా, ఇల్లంటూ ఉంటే మానాన్ని కాపాడుకోవచ్చు. అంచేత
టోటల్గా మనిషికి జన్మభూమి శ్రమదానంలాగా రోటీ కప్పడా ఉన్న మకాన్లో మకానే ముఖ్యమని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎలా ఉంది మన వాగ్దానం? చాలా బాగుంది. ఇల్లు ముఖ్యమని చెప్పారు కాబట్టి ఇందులో ఏం రాస్తుందో చదువుతాను. రోటీ కపడావురు మకాన్లలో ఏది ముఖ్యమని అభ్యర్థి భావిస్తాడో దాన్ని ఈ క్రింద ఉదాహరించిన కాల పరిమితుల్లోపు ఏర్పాటు చేసుకుని చూపాలి. రోటీకి ఒక రోజు, కపడాకి ఒక నెల, మకానికి అంటే ఇంటికి ఒక సంవత్సరం. అంటే ఏడాది లోపు మీరు ఇల్లు కట్టు చూపిస్తే గీతగారితో మీ పెళ్లి జరుగుతుంది, లేకపోతే అంతే సంగతులు. అంటే ఏడాదిలోగా నేను ఇల్లు కట్టాలా? అమ్మో, నేను అభిప్రాయం మార్చుకున్నానండి. మనిషికి బ్రెడ్డే ముఖ్యం, ఒక్కరోజున సాధించేస్తాను. సమయం సమాప్తమైనట్టుగా గంట ఘోషిస్తుంది, ఆట పూర్తయిపోయింది. సో సంవత్సరం లోపు నువ్వు ఇల్లు కట్టి చూపిస్తే గీతాపతివి, లేకపోతే అధోగతివి. ఏమండి ఏమండి, బయలుదేరతారా? మేము తలుపులు వేసుకోవాలి. వేసుకోవయ్యా, వేసుకో, బాగా వేసుకో. Hi guys, నేను మీ నవీన్ చంద్రం. Hi, this is Vijay Devarkonda. Please subscribe to Do Subscribe. Subscribe to Do Subscribe to Please Do Subscribe. People do come and subscribe. Telugu Film Nagar. 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 Telugu Film Nagar.